వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను శంకరి. బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చిన్న పలుగుతండా సమీపంలో ఈ నెల 23న కోడి పందాలు నిర్వహించిన ఐదుగురిని నేడు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ మేరకు రాచకొండ జోన్ భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి కార్యాలయంలో ఆ కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. కోడి పందాలు ఆడిన నిర్వహించిన వారిని ఏసీపీ భుజంగరావు నేతృత్వంలో బీబీనగర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. ప్రెస్ మీట్లో భువనగిరి రూరల్ సిఐ జానయ్య, బీబీనగర్ ఎస్ఐ రాఘవేంద్రలు పాల్గొన్నారు. ఈ ఎస్ఓటీ అండ్ బీబీనగర్ పోలీసులను ఏసీపీ భుజంగరావు ఆధ్వర్యంలో ఈ కోడి పందాలు ఆడుతున్నారన్నట్టు చిన్న పలుగు తాండ శివారులు, ఇది బీబీనగర్ మండలంలో ఉంటుంది. ఇది రిమోట్ విలేజ్, ఇక్కడ ఫారెస్ట్ కవరు అంతా కూడా ఉంటుంది. సో ఈ ఏరియాలో ఒక ఫీల్డ్ వీళ్ళంతా క్లియర్ చేసుకొని అక్కడ ఈ కోడి పందాలకు ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని దాదాపు ఒక 25 నుంచి 30 మంది ఇక్కడ కోళ్ళ పందాలు ఆడుతున్నారు. ఇది ఒక 5 మంది నిర్వహించడం జరిగింది. వాళ్ళని తర్వాత మనం గుర్తించడం జరిగింది. ఈరోజు ఉదయం వాళ్ళందరూ కూడా మనకు ఈ పోచంపల్లి క్రాస్ రోడ్స్లో అంటే ఈరోజు మన బీబీనగర్ పోలీస్ ఎస్ఓటీ కలిపి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని మనం చూస్తే ఎంపాల మధుసూదన్ రెడ్డి, ఇతను భువనగిరి నేటివ్, అతను మామిళ్ళపల్లి సత్యనారాయణ, ఇతను మౌలాని హైదరాబాద్, అతను బనోద్ పాండు అని చెప్పేసి ఇతను పెద్ద పలుగు తాండ బీబీనగర్ మండలం ఉంటుంది. నెక్స్ట్ రాంబాబు అని చెప్పేసి ఇతను చౌటుప్పల్ నేటివ్ ఆఫ్ వెస్ట్ గోదావరి. అండ్ మర్రి మల్లేష్, ఇతను కూడా భువనగిరి టౌన్, అతను వీళ్ళ 5 మంది కూడా దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళకున్న పరిచయాల ద్వారా ఈ కోళ్ళ పందాలకి ఎవరు వస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ దగ్గర ఒక 500 రూపీస్, పార్టిసిపెంట్ దగ్గర ఒక 500 రూపీస్ ఇచ్చి కలెక్ట్ చేసి మళ్ళీ వీళ్ళు ఈ కోళ్ళ మీద పందాలు పెట్టి ఇది మొత్తం గేమ్ ఆడడం జరిగింది. ఈ గేమ్లో మనకు దాదాపు ఒక 30-32 కోళ్ళు దొరికాయి, లైవ్ కోళ్ళు. ఇంకొక 10 కోళ్ళు చనిపోయినట్టు కూడా మనకు దొరకడం జరిగింది. అదేవిధంగా మనకు వెహికల్స్ కూడా దాదాపు ఒక 32 వీలర్స్, ఒక 15 4 వీలర్స్ కూడా దొరికాయి. ఈ ఆర్గనైజర్స్ ఈ 5 మంది ఏదైతే ఉన్నారో వీళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఆడేవాళ్ళందరినీ కూడా పిలిపించి ఇది ఆడడం జరిగింది. ఈ మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందు కూడా మనకు ఒక ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ పెద్ద ఎత్తున మన భువనగిరి శివారులో మనకు హనుమాపూర్ గ్రామం దగ్గర జరిగినప్పుడు ఇతనే ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ లాగా ఆర్గనైజర్ లెక్క ఉన్నాడు. సో అప్పుడు కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కోడి పందాలు మొత్తం టీం అంతా కూడా ఎస్ఓటీ అస్ వెల్ అస్ మన బీబీనగర్ పోలీస్, రాచకొండ సిపి శ్రీ మహేష్ బాబు సార్ సూపర్విజన్లో ఈ అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పెట్టడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్లో ఇది ఫస్ట్ సార్ ఇది కేసు? డిస్ట్రిక్ట్లో ఇది ఫస్ట్. యాక్చువల్గా మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా కోడి పందాలు ఆడిన సందర్భాలు లేవు. అదే ఇది అయితే ఫస్ట్ ఆర్గనైజ్డ్గా కోడి పందాలు ఆడింది. ఫస్ట్ ఆర్గనైజ్డ్గా ఏమైతే ఉంటుంది, రీసెంట్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఈ డిస్ట్రిక్ట్లో కోడి పందాలు ఆడినప్పుడు చాలా వరకు గేమింగ్ యాక్ట్ ఉంటుంది. గేమింగ్ యాక్ట్ కూడా చిన్న చిన్నగా ఆర్గనైజ్డ్గా కాకుండా ఏదో లోకల్స్ విలేజెస్లో ఆడుకుంటే ఇట్లా ఉంది. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి వచ్చినాయి ప్రత్యేకంగా లీగా ఏర్పడింది సార్? దీని మీద ఆల్మోస్ట్ మా లోకల్ పోలీస్ కూడా బ్లూ పోల్స్ అండ్ పెట్రో మొబైల్స్ అందరూ కూడా ఉంది. ప్లస్ అదే కాకుండా విలేజెస్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓస్ అందరూ కూడా మనకు ఎవరన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది యాక్చువల్గా వాళ్ళు ఒక 2 వీక్స్ నుంచే ఆడుతున్నారు. సో ఎవ్రీ సండే ఆడుతున్నట్టు మాకు తెలిసింది. మనకి ఇది సెకండ్ టైం, మన థర్డ్ టైం ఆడేటప్పుడు ఈరోజు పట్టుకోవడం జరిగింది. అంతకుముందు వీళ్ళు ఒక 2 సండేస్ అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ థర్డ్ సండే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా మనం వాళ్ళని సరౌండ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.